ఈరోజు ఒక్క బీమా ప్రీమియం విషయంలోనే కాదు ఒక బీమా పరిహారం విషయంగానే కాదు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మక మార్పులన్నీ కూడా మనసు పెట్టి చేశాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అందులో ప్రధానమైనటివి కొన్నింటిని మాత్రమే క్లుప్తంగా మీ అందరికీ కూడా కొన్నింటిని చెప్తాను ఈ రోజు ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గతంలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగాయా లేదా అన్నది మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు అందరూ మొట్టమొదట విప్లవాత్మక మార్పు గురించి కాసేపటి కిందటనే ఉచిత బీమా గురించి ఇంతకు ముందే చెప్పాను ఎక్కడ దేశంలో జరగడం లేదు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా కూడా జరుగుతా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా కవర్ అయ్యేట్టుగా ఈ రోజు గ్రామ స్థాయిలోనే ఏ రైతన్నకు కూడా భారం పడకుండా ఈ క్రాప్ తో అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు కూడా వర్తించేలా నోటిఫైడ్ పంటలన్నింటికీ కూడా వర్తించేలా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్న ఉచిత బీమా పథకం దేశంలో ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలో తప్ప అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది మొట్టమొదట అతిపెద్ద గొప్ప మార్పు అయితే రెండవది అతిపెద్ద గొప్ప మార్పు గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉన్న కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ గురించి రెండు మాటల్లో చెప్తాను ఇలాంటి పథకం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ప్రతి ఏటా ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఏటా మూడు విడతల్లో ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా సాయం అక్షరాల 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు కూడా క్రమం తప్పకుండా వస్తా ఉంది ఈ నాలుగేళ్లలో అక్షరాల 52,38,000 మంది రైతన్నలకు ఒక్కొక్కరికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 61,500 రూపాయలు రైతన్నల చేతుల్లో నేరుగా బటన్ నొక్కి పెట్టడం జరిగింది మీ బిడ్డ పరిపాలనలో ఈ రైతు భరోసా కార్యక్రమం అన్న ఒకే ఒక కార్యక్రమం ద్వారా ఈ 1.25 కోటి మంది రైతన్నలకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఈ ఒక్క పథకానికే ఇచ్చింది అక్షరాల 30,985 కోట్ల రూపాయలు నేరుగా నా రైతన్నల కుటుంబాలకు అందజేశాం ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో 50% మంది రైతన్నలకు కనీసం 1/2 హెక్టార్ భూమి కూడా లేని పరిస్థితి 1/2 హెక్టార్ కూడా లేని భూమి లేని వాళ్ళు రైతన్నలు అక్షరాల 50% మంది రైతన్నలు మన రాష్ట్రంలో ఉండరు ఇదే దీనిని 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల 70% మంది రైతన్నలకు పరిస్థితి ఈ మాదిరిగా ఉంది మరి ఇలాంటి రైతన్నలకు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు కరెక్ట్గా పంట వేసేటప్పుడు తర్వాత పంట కోసేటప్పుడు తర్వాత మళ్ళీ సంక్రాంతికి కరెక్ట్గా టయానికి ఇచ్చే కొద్దీ ఈ 13,500 రూపాయలు ఈ 50% మంది రైతన్నలు ఎవరికైతే 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతన్నలకు 1 హెక్టార్ దాకా ఉన్న మరో 20% మంది రైతన్నలకు ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మరీ ముఖ్యంగా 50% లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 1/2 హెక్టార్ లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా ఈ 13,500 రూపాయలు 80% పంటలకు 80% పంట ఖర్చులు ఈ 13,500 రూపాయలతో ప్రతి రైతన్నకు కూడా మేలు జరుగుతుంది చిన్న సన్నకారు రైతులకందరికీ కూడా ఒక గొప్ప సంజీవిని ఈ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం
ఇది రెండవ అతి పెద్ద గొప్ప మార్పు వ్యాపార రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలో చేరుకుతా ఉన్నది మూడవ అతి పెద్ద మార్పు దేశంలోనే విప్లవాత్మక మార్పు దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతా ఉంది అని చూసి వెళ్ళే గొప్ప మార్పు మన గ్రామాలల్లోనే వస్తా మన గ్రామాలల్లోనే కనిపిస్తా ఉన్నా రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విత్తనం మొదలు పంట అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా రైతులకు అండగా తోడుగా ఉంటూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ మన గ్రామ స్థాయిలోనే కనిపిస్తా ఉంది ఆర్బికేల రూపంలో అక్షరాల 10778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం రాష్ట్రంలో ఇలాంటి విప్లవాత్మక మార్పు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న ఈ విప్లవాత్మక మార్పు దేశంలో ఎక్కడా కూడా లేదు ఫలితంగా ఈ ఆర్బికేలు ఈ రోజు మన గ్రామంలో వచ్చినందువలన ఫలితంగా ఎరువుల కోసం విత్తనాల కోసం భారీ క్యూలు పోయాయి రోజులు తరబడి ఎదురు చూపులు చూసే కార్యక్రమాలు మండల కేంద్రం వెళ్లి ఎదురు చూస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా పోయి నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవన్నీ మన గ్రామాల్లోకే వచ్చాయి రైతులకు సూచనలు సలహాలన్నీ కూడా ఇవన్నీ మన ముంగిటికే ఈ రోజు వచ్చాయి ఈ రోజు పంట అమ్ముకోవాలన్నా కూడా రైతు ఆ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఆర్బికేకి వెళ్లి చెబితే చాలు వెంటనే ఆర్బికే రెస్పాండ్ అవుతా ఉంది జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అవుతున్నాడు మార్కెటింగ్ శాఖ రెస్పాండ్ అవుతా ఉంది పంట కొనుగోలు జరిగే కార్యక్రమం ఆర్బికే స్థాయిలోనే జరుగుతా ఉంది ప్రతి రైతన్నను కూడా అమ్మకంలో కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ ఈ రోజు ఆర్బికేల ద్వారా జరుగుతా ఉంది ఒక గొప్ప మార్పు ఈ రోజు మన గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది వ్యాపారంలో తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు ఏమిటో తెలుసా అది ఈ క్రాప్ వ్యాపార రంగంలో తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది ఈ క్రాప్ ఇది కూడా దేశంలో ఎక్కడ జరగడంలా మన రాష్ట్రంలో ఎలా జరుగుతా ఉంది అని చెప్పి దేశంలో ఇతర రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం దగ్గరికి వచ్చి నేర్చుకొని పోతా ఉన్నాయి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ పాలనలో మన గ్రామాలకు వచ్చి నేర్చుకొని పోతా ఉన్నారు ఈ క్రాప్ ద్వారా నిజమైన రైతులకు ఈ క్రాప్ ద్వారా నిజమైన రైతులకు ఎంతో మేలు జరుగుతా ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో ఈ క్రాప్ ద్వారా ఏ రైతు ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశాడు అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతా ఉంది గ్రామ స్థాయిలోనే ఆర్బికే స్థాయిలోనే ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతి రైతుకు పారదర్శకంగా ఈరోజు బీమా కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ చివరికి పంటల కొనుగోలు కూడా ఈ క్రాప్ కీలకంగా రైతు పక్షాన నిలుస్తా ఉంది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు ఇక ఐదవ ముఖ్యమైన మార్పు ఐదవ గొప్ప మార్పు కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో రైతన్నల కోసం మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉన్న మరో గొప్ప మార్పు ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా రైతన్నకు ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఆ రైతన్న చేతుల్లో పెడతా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా రైతన్న పంట నష్టపోకూడదు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే
ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతా ఉన్న పరిస్థితి ఈ ఒక్క రాష్ట్రంలోనే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను।